నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కాలువ కట్టెలు రైల్వే స్థలాల్లో నివాసం ఉన్న ఇళ్లను దౌర్జన్యంగా కూల్చే చర్యలకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీన కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఆయన బాలాజీ నగర్లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 29వ తేదీన భారీగా ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వద్ద బాధితులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో కాలువ కట్ల మీద నివాసం ఉండేటటువంటి ఇళ్ళని, రైల్వే స్థలాల్లో నివాసం ఉన్నటువంటి ఇళ్ళని తొలగించేటటువంటి ప్రక్రియ ఈ మధ్యకాలం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి మైపాడు రోడ్లో జాఫర్ సాహెబ్ కాలువ కట్ట మీద ఉన్నటువంటి ఇళ్లను ఏకోజామున 4 గంటలకి పోలీసుల్ని మోహరించి, బుల్డోజర్ను మోహరించి, ముందస్తు సమాచారం తెలియజేయకుండా, నోటీస్ ఇవ్వకుండా, ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా దౌర్జన్యంగా పేదవాళ్ల ఇళ్లను వైసీపీ పాలకులు కూల్చారు. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంతోపాటు ఈ మధ్య 4 రోజుల నుంచి రంగనాయకులపేట పరిధిలో ఉన్నటువంటి ఆ సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉన్నటువంటి షుకూర్ వచ్చారు. ఈరోజు గుర్రాల మడుగు సంఘం సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉన్నటువంటి ఆ గుర్రాల మడుగు సంఘంలో కొన్ని ఇళ్లను తొలగిస్తామనేటటువంటిది వచ్చారు. అదేవిధంగా రైల్వే స్థలంలో భర్మశాలగుంట, రైలు వీధి, వెంకటేశ్వరపురం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లని 15 రోజులకు ఒకసారి అధికారులు వచ్చి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. మీ ఇళ్ళు కూల్చేస్తామని పేదవాళ్ల ఇళ్ల మీద ఈ మధ్యకాలంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఒక దౌర్జన్యకాండ, అరాచకకాండ కొనసాగుతూ ఉంది. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ రకమైన పునరావాసం కల్పించకుండా 40-50 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్నటువంటి 2-3 తరాలు అక్కడే జరిగిపోయినటువంటి ప్రజల్ని దౌర్జన్యంగా పేదవాళ్ళు కదా అనేటటువంటి ఉద్దేశంతో చులకనగా ఈరోజు వాళ్ళ ఇళ్ళని తొలగిస్తూ ఉన్నారు. అనేక కుటుంబాలు వీధిని పడ్డాయి, అనేక కుటుంబాలు రోధిస్తూ ఉన్నాయి. ఈరోజు నిద్ర లేనటువంటి రాత్రుల్ని ఈ పేదవాళ్ళందరూ కూడా, వందలాది కుటుంబాలు ఈరోజు ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో గడుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు జోక్యం చేసుకోవాలా, పునరావాసం తక్షణమే కల్పించేదానికి చర్యలు చేపట్టాలా, నష్టపరిహారం ఇవ్వాలా, అటువంటి ఇళ్లకి ప్రత్యామ్నాయ పునరావాసం ఆ జగనన్న లేఅవుట్లు ఇచ్చి 6 అంకణాలని చెప్తున్నారు. అసలు పునరావాసం అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇళ్ళు పూర్తి కట్టించి పూర్తి చేసి ఇవ్వాలి. అక్కడ మంచినీటి సరఫరా, కరెంటు సరఫరా, రోడ్లు ఇవన్నీ పూర్తి చేసి ఇస్తే అది పునరావాసం. గతంలో అనేక ప్రభుత్వాలు ఇలా మినీ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఎద్దలరేవు సంఘంకి, ఎన్టీఆర్ నగరు, భర్మశాల గంట, రైలు వీధి ప్రాంతాల వాళ్ళకి జనార్దన్ రెడ్డి కాలనీ ఇలా కేటాయించినవే ఆ యొక్క పునరావాస ప్రాంతాలు. కాబట్టి ఈ చర్యలను నిరసిస్తూ సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో 29వ తేదీ సోమవారం గాంధీ బొమ్మ నుంచి ర్యాలీ, కలెక్టరేట్ వద్ద బాధితులతో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బాధితులు, ప్రజలు అందరూ కూడా పాల్గొనాలా. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గపు చర్యలని, దౌర్జన్యపూరిత చర్యలని, పేదవాళ్ల ఇళ్లని కూల్చేటటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తుంది.